అభివృద్ధిలో సంక్షేమంలో మోడల్ గా నిలిస్తే కొత్తగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏమో తిట్లల్లో మోడల్ గా నిలబడి కిట్లు బంద్ అయినాయి, తిట్లు మోపైనాయి. కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, తిట్లు మాత్రం మోపైనాయి. నువ్వు దేంట్లో మోడల్ గా నిలిచినావంటే తిట్లల్లో మాత్రమే ఇలా మోడల్ గా నిలిచినావు. బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ పదవిని గౌరవించి హుందాగా ఉంటారు, కానీ ఆ పదవికి గౌరవాన్ని తెచ్చి తిట్లల్లో పోటీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల అమలు విషయంలో ఆయన ప్రయత్నం చేస్తలేడు. ఎమ్మెల్యేలు టచ్ చేస్తా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గుర్తుకుంటా అంటున్నాడు. నువ్వు టచ్ చేయాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు, ప్రజలకు హామీ ఇచ్చిన 100 రోజుల్లో చేస్తానన్న 6 గ్యారంటీలను టచ్ చేయి, 13 హామీలను అమలు చేయని చెప్పి రోజు అడుగుతా ఉన్నాను. అదే విషయం మీద మొన్న నేను సవాల్ చేస్తే కూడా డొంక తిరుగుడు మాటలు చెప్తున్నాడు. ఏమంటారు మీరు, వార్డు పేపర్ మీద రాసిచ్చి 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. ఇంకా 6 గ్యారంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పినాను. అసలు నువ్వు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ జాతి తెలంగాణ ప్రజలు తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ వచ్చింది. నోటికాడ బుక్కను ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చిన తెలంగాణను జారగొట్టింది. ఆ వచ్చిన తెలంగాణను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చెప్పి అన్ని కులాలు మతాలు యావత్ తెలంగాణ జాతి రోడ్ల మీదకి వచ్చి జేఏసీలు పెట్టి నిరాహార దీక్ష శిబిరాలు పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటే వెన్ను తిరిగి పారిపోయిన వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బీజేపీ అధ్యక్షుడు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇద్దరు ఎమ్మెల్యేలే ఉంటే బీజేపీ, పాపం ఎండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిండు, కిషన్ రెడ్డి ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయింది ఈనాటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి రాజీనామా చేయమంటే తప్పించుకొని పారిపోయినాడు. జిరాక్స్ కాగితం ఇచ్చినోడు ఒకడు, రాజీనామా చేయనోడు ఇంకొకడు. వీళ్ళు ఈ రాష్ట్రానికి ఒకరు బీజేపీ అధ్యక్షుడు, ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడు. ఈ రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితాలు పంచి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని నాకు చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు 2 సార్లు తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని గడ్డిపోసేలాగా మా నాయకుడు చెప్తే రాజీనామా చేసి తెలంగాణ ప్రజలు కోరితే రాజీనామా చేసి ఆమోదించుకున్న చరిత్ర మాది. మంత్రి పదవిని వదులుకున్నాం.